వసూల్ రాజా అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్ అండి. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే, ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే టాప్ స్కోర్ ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే సింహ గారి దగ్గర ఉన్నాయి. సింహ గారు, మీరు చేయాల్సిందా ఒకటే, మీతో గేమ్ ఆడడానికి ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి. కౌశల్య గారు, కౌశల్య గారు మీ మనీ బాక్స్ తీసుకొని రండి. మీరు కూడా మీ మనీ బాక్స్ తీసుకొని రండి. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. నేను టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో మీరు 7 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పాలన్నమాట. దానికి ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే కౌశల్య గారు చెప్పాలనేది మీ ఇష్టం, ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి. సో ఒకవేళ మీరు రైట్ చెప్పేస్తే మీరు రౌండ్ లో ఉంటారు, ఆవిడ ఎలిమినేట్ అయిపోతారు. లేదు ఈ టాపిక్ ని ఆన్సర్ చెప్పను ఆవిడకి ఇస్తాను అనుకుంటే కనుక ఆవిడ 7 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పేస్తే మీరు ఎలిమినేట్ అయిపోయి ఆవిడ ఈ గేమ్ కంటిన్యూ చేస్తారు ఇంకొకరితో. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తే ఈ గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే, ఆ సెటప్ ను ఒక్కసారి పిలుద్దామండి. అమ్మ సెటప్ రివర్స్ ఉంటాం, మిడిల్ మాత్రం ప్రత్యేకం. ఒక్కసారి పైకి చూడండి, మ్యాటర్ నిలుస్తుంది. టాపిక్ అంటే చెప్పేస్తాను, డెసిషన్ చెప్పండి. టాపిక్ ఈజ్ మూవీ, ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. రైట్ ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే ఆవిడకి ఇస్తారా? ఆవిడకి ఇచ్చేద్దాం ఛాన్స్. ఆవిడకి మీరు చెప్పాలంటే, నేను క్వశ్చన్స్ స్టార్ట్ చేసిన వెంటనే బెలూన్ కిందకి రావడం జరుగుతుంటది. నెమ్మదిగా మీ నెత్తి మీదకి వచ్చి మీ నెత్తి మీద పగిలిపోయే లోపు 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఓకేనండి? ఇప్పుడు నేను మూవీ పేరు అడుగుతాను, మీరు యాజ్ యూజువల్ గా మూవీ డైరెక్టర్ పేరు చెప్పేస్తుండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఊపిరి. అలా మొదలైంది. కళ్యాణ్ మాలిక్. రైట్ ఆన్సర్. ఎక్స్ప్రెస్ రాజా. ఓకే. లోఫర్. సునీల్ కాశ్. రైట్ ఆన్సర్. ఆరెంజ్. హరీష్ జరస్. రైట్ ఆన్సర్. బుజ్జిగాడు. సందీప్. రైట్ ఆన్సర్. పరుగు. మణిశర్మ. రైట్ ఆన్సర్. యోగి. రమణ గోగుల. రైట్ ఆన్సర్. నేనింతే. చక్రి. రైట్ ఆన్సర్. ఈశ్వర్. ఈశ్వర్ తమన్. ఆర్పి. ఆర్పి పట్నాయక్. రైట్ ఆన్సర్. అండ్ మీరు మిస్ అయింది ఊపిరి గోపి సుందర్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా ప్రవీణ్ లక్కరాజు, రెండు మిస్ అయ్యారు. మీతో ఎందుకు చెప్పేశారు? ఆర్పి పట్నాయక్ చెప్పేశారు డేట్. సూపర్. రైట్ ఆన్సర్. రైన్ సూపర్ అనా, ఆ డబ్బులు ఇచ్చండి. సరే అన్న, సినిమా ఎలా ఉందన్న గేమ్ మొత్తం? ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ డిఫరెంట్ అన్నమాట, ఎందుకంటే చాలా రియాలిటీ షోస్ పార్టిసిపేట్ చేస్తుంటాం, బట్ ఇట్ సీమ్స్ టు బి సంథింగ్ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫ్యూచర్ లో కూడా మంచి మంచి సాంగ్ పాడాలి, మా తెలుగు ప్రజలందరూ మీరు అలాగే ఎంటర్టైన్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. వెళ్లే ముందు మా వాళ్ళ కోసం రీసెంట్ గా జక్కన్న మూవీలో ఒక సాంగ్ పాడాను. జక్కన్న దినేష్ గారు మ్యూజిక్, సునీల్ హీరో. ఓరి చుడు పిన్నీసే పిట్ట నడుం చెప్పీసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా బోకిసే మిస్ నా మిస్ అమ్మా మిస్ 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 అమ్మా. సూపర్. ఇప్పుడు ఎలాగో ఆయన పంపించేశారు కాబట్టి ఆయన డబ్బులు మొత్తం మీరు దోచేసుకున్నారు కాబట్టి ఈ గేమ్ కంటిన్యూ చేయాలంటే మీరు ఇంకో అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు ఇద్దరులో? మోహన్ రాఘవ రండి. ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తానండి. టాపిక్ ఏంటంటే ఇద్దరు హీరోలు కనిపించిన సినిమా. నేను ఇద్దరు హీరోల పేర్లు చెప్తాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే సినిమా పేరు చెప్పాలి. ఈ టాపిక్ మీరు చెప్తారా లేదా ఆవిడ చెప్పమంటారా? ఇప్పుడు మోహన గారు చెప్తారు. ఇప్పుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాగ చైతన్య సునీల్. రైట్ ఆన్సర్. రామ్ వెంకటేష్. బాడీగార్డ్. చిచి కాదు మసాలా. రైట్ ఆన్సర్. నాగార్జున కార్తి. ఉపిరి. రైట్ ఆన్సర్. రామ్ అండ్ ప్రిన్స్. రామ్ ప్రిన్స్. రామ్ చరణ్ అల్లు అర్జున్. ఎవడు. రైట్ ఆన్సర్. సందీప్ కిషన్ రాహుల్. పాస్. పవన్ కళ్యాణ్ వెంకటేష్. గోపాల. గోపాల. రైట్ ఆన్సర్. శర్వానంద్ జై. జై. మంచు మనోజ్ అల్లు అర్జున్. వేదం. రైట్ ఆన్సర్. శర్వానంద్ అల నరేష్. ఇది బ్లాక్ బెర్రీ పాట. ఏం పాట? పాస్ పాస్. కెబుకేక. శర్వానంద్ అల నరేష్. కెబుకేక కాదా?
నవ్విందే పిల్ల దువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల దువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క మా రైట్. మీరు మిస్ అయిపోయిన ఏంటి చెప్తాను ఒకసారి, ఆరు కాకుండా మిగతా నాలుగు మిస్ అయ్యారు, నాలుగు చెప్పేస్తాను. మీరు మిస్ అయినవి రామ్ అండ్ ప్రిన్స్, నేను శైలజ అండ్ శర్వానంద్ జయ్ జర్నీ అండ్ అలాగే శర్వానంద్ అల నరేష్ గమ్యం, ఇంకోటి చేశారు నువ్వా నేనా సందీప్ కిషన్ రాహుల్ టైగర్, ఇది ఒకటి మిస్ అయిపోయారు, నాలుగు మిస్ అయ్యారు. బట్ ఒక్కటి చెప్పుంటే దాంట్లో అక్కడ డబ్బులు ఎక్కడికి వచ్చేవి, బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇక్కడ డబ్బులు అడగలుగుతాను, అక్కడ ఇచ్చే డబ్బులు. మోహన గారు వెళ్తూ వెళ్తూ డబ్బులు ఇచ్చేశారు, సో లాస్ట్ గా కొంచెం కొసమెరుపులాగా మంచి పాట అలాంటిది ఏమైనా పాడితే సంతోషిస్తాం. పెరుకే మొబిడు నాన్ని, రెచ్చిపోతే ధోని ఎవడెంత తొడుగాన్ని గెలవలేడే విన్ని, పులచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామి వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడి బో, బల 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 మగాడి బో, బల్లై బల్లై మగాడి ఓ, బలే బలే మగాడి నోయ్ అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, ఆల్ ది బెస్ట్ సినిమా గారు. ఎలా అనిపించింది? సినిమా చూపించారు మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, ఎంజాయ్ చేశారు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏం రాస్తున్నాను ఏం రాస్తున్నాను అనుకుంటున్నారు కదా, రాశాను. నీ ప్రాణనాథుడు గెటప్ శ్రీ నువ్వు రాయినది, ఉభయ కుశలో పరి వయస్సునామి తాకి నమ్మి ఆగలేను సువి, అందుకే నా ప్రేమను పేపర్ రూపంలో తెలియజేస్తున్నాను. సంగీతం వచ్చిన అమ్మాయితో ఒక్క ప్రేమ గీతమైన పాడమని మా నాన్నగారి కోరిక. మీరు రారమ్మని రారమ్మని పాడితే ఎక్కడికి రావాలో తెలియక మీకోసం రికార్డింగ్ థియేటర్ దగ్గరకు వచ్చి చాలా సార్లు ఎదురు చూశాను. మీరు వెన్నెల్లో హాయ్ హాయ్ అంటే ఎంత హాయిగా ఉంటుందని ఒక రాత్రంతా వెన్నెల్లో కూర్చుంటే పొద్దున జలుపు చేసి అక్షరాలు 50,000 రూపాయలు ఖర్చు అయింది. ఒక అందమైన పాట వింటేనే నాకు నిద్ర పట్టదు, అలాంటిది అందమైన వారు అందమైన పాట పాడితే నిద్ర మాత్రం వేసుకుని నిద్ర పట్టదు. మీకు నా నుండి ఎటువంటి సమస్య ఉండదు, నాకు ఆధార్ కార్డు ఉంది, ఇంట్లో రేషన్ కార్డు ఉంది, పప్పు ఉప్పు సామాన్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఆరోగ్య విషయం వస్తే నా వల్ల ఎదుటివాడికి తలనొప్పి రావడమే కానీ నాకు చిన్న తలనొప్పి కూడా రాదు. ఇట్లు మీ పాటల వల్ల మీ మీద కలిగిన ప్రేమతో ఇస్త్రావారి తెస్త్రవీతం క్రిస్టన్స్ గెటప్ సీను. ఈ మధ్య ఈ చెవి పనిచేయట్లేదు నాకు, ఇటువైపు ఆ పక్క చెప్తాను దాన్ని, అది కూడా ఇప్పుడు పనిచేయదు. ఇలాంటి లెటర్ ఎవరికైనా రాద్దాం అనుకుంటాను బట్ కుదరట్లేదు, చాలా నుంచి వెయిట్ చేశాను. మీకు మంచి తెలిసిన అమ్మాయి ఉంటే వాళ్ళని రికమెండ్ చేయండి, వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. అలా అన్నారు, బాగుంది సుమి. రైట్ అండి, కౌశల గారు ఇద్దరు పంపించారు, సో మిగిలిపోయింది ఒక్కడే కాబట్టి మన దీపు, కాబట్టి దీపు మనీ బాక్స్ తీసుకుని వచ్చేసి. ఒకసారి పైకి చూడండి ఇద్దరు. రెడీ, టాపిక్ చెప్పేస్తాను మీ ఇద్దరు కోసం. హీరోయిన్, మొదటి సినిమా హీరో, హీరోయిన్ తో పాటు ఉన్న హీరో పేరు చెప్పాలి, మొదటి హీరో. దీపు చెప్తాడు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసింది, మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఈ టాపిక్ కూడా ఆన్సర్ ఆయనే చెప్పాలి, దీపు చెప్తాడని చెప్పి కౌశల్య చెప్పారు. రెడీ దీపు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తమన్నా. రైట్ ఆన్సర్ ఇలియానా. రామ్. రైట్ ఆన్సర్ రెజినా కసాండ్రా. రెజినా కసాండ్రా. పాస్. కాజల్ అగర్వాల్. నవదీప్ అండ్ నవదీప్ అండ్ ఎవరు ఒక బిడ్ నవదీప్ నో నో రాంగ్ 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 నిత్యమేనన్. నాని. రైట్ ఆన్సర్ అనుష్క. నాగార్జున. రైట్ ఆన్సర్ త్రిష. పాస్. సమంత. చైతన్య. యస్ రైట్ ఆన్సర్ హన్సిక. మన అల్లోచన్. రైట్ ఆన్సర్ రాశికన్నా. రారమ్మని రారమ్మని
అని చెప్పేశారు రైట్ ఆన్సర్లే. మిస్ అయిన ఏంటంటే ఆ మూడు మూడిట్లో కాజల్ అగర్వాల్, కళ్యాణ్ రామ్, రజిన కసాండ్రా, ఎస్ఎంఎస్, త్రిష, తరుణ్, నీ మనసు నాకు తెలుసు, అది ఫస్ట్ మూవీ. మేడం మీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడికి ఇచ్చేస్తే ఆయన 10 లక్షలు సంపాదించుకుంటాడు. కౌశల్య గారు, సుప్రజా శెట్టి, ఎలా ఉంది, ఎలా ఎలా అనిపించింది? బాగుంది, గ్రేట్ ఫన్, ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మరి వెళ్తూ వెళ్తూ మా వాళ్ళ కోసం ఒక పాట పాడేస్తే. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండారావేరా. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ దారి వెనక దారి.